కుద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం డివిజన్లో సూరారం అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్, పి మల్లేష్, అమర్బాబు, బి రవి, రామచందర్, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. పెంపొందించడానికి శాసనంగా నిర్మించుకున్న భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26 1949 భారత రాజ్యాంగాన్ని చేసిన రోజు ఈ రోజు గనక ఈ రోజు చేసిన తర్వాత రెండు నెలలు కాలయాపన చేసి జనవరి 26 రిపబ్లిక్ డేగా మన భారత దేశంలో జరుపుకోవడం జరుగుతుంది. కానీ అంతకంటే రెండు నెలల ముందుగానే మనకు డాక్టర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రోజును మహా గొప్ప రోజుగా అందరూ జరుపుకోవాలని తెలుపుతున్నందరికి కూడా మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా వేదిక పెద్దలు రేపు మార్నింగ్ గారిని రెండు నిమిషాలు మాట్లాడవచ్చు. ఇప్పుడు నవంబర్ జనవరి 26 గా దీపావళి ప్రకటించుకొని గవర్నమెంట్ ప్రకటించి మరి దాన్ని ఆ డేట్ ని డిసైడ్ చేసినారు. కానీ అసలు సిసలైన భారత రాజ్యాంగ దినోత్సవం ఈ రోజు అంటే నవంబర్ 26 1949 ఇవ్వడం జరిగింది. ప్రతి పౌరునికి జీవించే హక్కు, ప్రతి పౌరునికి రాజకీయ హక్కు, ప్రతి పౌరునికి మాట్లాడే హక్కు ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగంలో పొందుపరిచారు. మరి ఆ రోజుల్లో ఓటు హక్కు అనేది 10th క్లాస్ అప్పుడు ఉన్న మెట్రికులేషన్ పాస్ అయితే తప్ప, అది 5 ఎకరాల పొలం ఉంటే తప్ప ఓటు హక్కు ఉండేది కాదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరితో కొట్లాడి మరి గాంధీ గారు ప్రత్యేకంగా వ్యతిరేకించి ఆయన వాళ్ళకు ఉండాల్సింది కాదు, బహుజనులకు ఉండాల్సింది కాదు ఓటు అని చెప్పి అడ్డుపడడం జరిగింది. కానీ దాన్ని అధిగమించి బ్రిటిష్ వారితో కొట్లాడి మా వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలి, అది కూడా 2 ఓట్లు ఉండాలి, లేకపోతే మా వాళ్ళు అమ్ముడుపోయే అవకాశం ఉంది, మరి అమ్ముడుపోకుండా ఉండాలంటే 2 ఓట్ల విధానం ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా దాన్ని పొందుపరచడం కూడా జరిగింది. ఉమాప్ యాక్ట్ అనే ఒక యాక్ట్ 1935 జరిగింది. ఆ ఉమాప్ యాక్ట్లో జరిగిన ఘోరం అంబేద్కర్ని అవమానించడం జరిగింది. ఉమాప్ యాక్ట్ అంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించిన 2 ఓట్ల విధానాన్ని రద్దు చేసి మరి గాంధీ గారు చేసిన కుట్రని అవ